హాయ్, దిస్ ఇస్ కుమార్ గౌడ్ క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. హిందూ బంధువులందరికీ, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గాడ్ లార్డ్ కృష్ణ పుట్టినరోజు. కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. చాలా గ్రాండ్గా జరుపుకుంటారు భారతదేశంలో. ఈ సందర్భంగా చిన్న కథ. ఒక మనిషి దేవుడి దగ్గర పోయి, దేవుడా, నా విలువ ఏంటి, నా విలువ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవుడు నవ్వుతూ అక్కడుండే ఒక రాయిని తీసి ఇచ్చి, ఇది నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో పోయి దీని విలువ ఏమో కనుక్కొని రా, కానీ అమ్మకూడదు అని చెప్పి కండిషన్ పెట్టి ఒక రాయిని ఆ భక్తుని దగ్గరికి, ఆ భక్తునికి ఇస్తాడు. ఎవరైతే క్వశ్చన్ చేసింటారో ఆయన ఇచ్చేస్తాడు. దీని విలువ కనుక్కున్నారో తర్వాత నేను మీకు చెప్పానండి. ఆ భక్తుడు తీసుకొని పోయి ఫస్ట్ కాయగూరల మార్కెట్కి పోతాడు. కాయగూరల మార్కెట్కి పోయినప్పుడు ఈ రాయి కొనుక్కుంటారా అని చెప్తే, ఆ కాయగూరలోనికి ఏది కలర్ బాగుంది, అది బాగుందని చెప్పి, సర్లే కొనుక్కుంటాను, 10 కేజీలు కాయగూరలు ఇస్తానని చెప్తాడు. అంటే వెజిటేబుల్స్ ఈ రాయి ఇచ్చినామంటే 10 కేజీలు కాయగూరలు ఇస్తానని అంటాడు. సరే సరే వద్దు వద్దులే అని చెప్పి, మరి ఎందుకంటే అమ్మకూడదు కదా చెప్పినాడు స్వామి, నీవు దీన్ని అమ్ముకూడదు, దీని విలువ ఒకటే కనుక్కొని రావాలని చెప్పి అక్కడి నుంచి తీసుకునేసి వద్దు అని చెప్పి కాయగూరలో దగ్గర నుంచి తీసుకొని పోతాడు. మరి నెక్స్ట్ ఫ్రూట్ స్టాల్కి పోతాడు. పండ్లు అమ్మే వ్యాపారస్తుల దగ్గర పోతే ఆ రాయిని ఇస్తాడు. ఈ రాయిని ఇచ్చి, ఈ రాయిని కొనుక్కుంటావా, నాతో డబ్బులు లేవు అంటే, సరే నీకు ఒక ఈ గంప ద్రాక్ష పండ్లు, ఒక గంప ద్రాక్ష పండ్లు ఇస్తాను, ఈ రాయి ఇస్తే నాకే అంటాడు. సరే వద్దు వద్దులే అని చెప్పి మరి అక్కడి నుంచి ఆ రాయిని తీసుకునేసి మరి రిటర్న్ వస్తాడు. అట్లా పోతూ 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 ఒక జ్యువెలరీ షాప్కి పోతాడు, బంగారం అంగడి. అక్కడ పోయి ఈ రాయిని ఇస్తాడు బంగారు వ్యాపారం చేసే ఆయనకి. ఆయన ఆ రాయిని చూసి, 50 లక్షలు ఇస్తాను దీనికి అంటాడు. ఆశ్చర్యపోతాడు, ఏం రా ఇది, కాయగూరల అంగడి దగ్గర పోతే మీ అంత అన్నారు, ఫ్రూట్ స్టాల్ దగ్గర పోతే ఇట్లా అన్నారు, ఇప్పుడు బంగారు దగ్గర బంగారు అంగిట్లోనే 50 లక్షలు అన్నారు అంటే, ఏ లేదు లేదు లేదు, ఏం కావాలి, ఎంత కావాలో చెప్పండి, 2 క్రోర్స్ ఇస్తానని చెప్తారు. అయినా కూడా అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి రిటర్న్ తీసుకునేసి అట్లా పోతూ ఈ రాయిని వజ్రాల వ్యాపారం అంగడికి పోతాడు. వజ్రాల షాప్ ఓ స్టోన్స్ ఉన్నాయి, ఈడే స్పెషలిస్ట్ ఉన్నాడేమో అని చెప్పి, ఈడే కనుక్కుందామని చెప్పి దాన్ని తీసుకొని పోతే, ఆ వజ్రాల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యమైపోయి, ఇంత విలువైన రాయి ఎక్కడి నుంచి తెచ్చావు, దీని విలువ నా అంగడి కాదు, మొత్తము ఈ ప్రపంచమే అమ్మి డబ్బు చేసినా కూడా దీని విలువ మేము పెట్టలేము, చాలా విలువైంది అని చెప్పే లోపల, అలాగా సరే సరే నక్కి నక్కి అని అంటుంటే కూడా అంత లోపల లేదు వద్దు వద్దు అని చెప్పి తీసుకొని జాగ్రత్తగా మరి దేవుని దగ్గరికే పోతాడు. స్వామి, ఈ రాయి తెచ్చినాను, విలువ కనుక్కున్నావా నాయన అంటే, కనుక్కున్నాను స్వామి. ఏమన్నారంటే, అసలు విశ్వంలోనే దీని విలువ డబ్బును పే చేసి తీసుకునేంత ఇది లేదంట అని చెప్పారంటే, నాన్న ఒక చిన్న రాయే ఇంత విలువైంది ఉంటే నీ విలువ కూడా ఇంతే, ప్రపంచంలో నీకి నీవే సాటి, పోటీ ఎవరు లేరు, నీవు తక్కువ అంచనా వేసుకోకుండా అట్లా నీ విలువ నీకుంటుంది, నీవు ఒక యూనివర్స్, నీలో శక్తి అనంతం, నీవు ఒకటే పీచర్, నిన్ను ఎవరు కొనలేరు, నీ విలువ అనంతము. కానీ నీవు పరిచయం చేసుకునే మనుషుల్ని బట్టి, ఇప్పుడు కాయగూర అంగడికి పోయినావు, అక్కడ 10 కేజీలు కాయగూరలు ఇస్తానన్నాడు, పండ్ల అంగడికి పోయినాడు గంప ద్రాక్షలు ఇస్తానని చెప్పాడు, బంగారు అంగడికి పోయినావు బంగారు అంగిటోడు 2 కోట్లు ఇస్తానని చెప్పినాడు, వజ్రాల వ్యాపారం దగ్గర పోయినాడు, ఒరిజినల్ మనిషితో పోయినప్పుడు దాని విలువ తెలిసింది. నువ్వు చేసే
సాంగత్యాలు స్నేహాలు మంచి ప్లేసుల్లో చేసి మంచి పరిచయాలు పెట్టుకుంటే నీ విలువ పెరుగుతుంది. నీ విలువ నీకే తెలుస్తుంది, ఎవరితో పోల్చుకోకూడదు. నీవు ఆలోచనలే నీది, ఏ వాతావరణం బట్టి ఆలోచనలు వస్తుంటాయి అది కాదు. నీ విలువ ఒక్కొక్కరు నిర్ణయించేది కాదు, నీ విలువ నువ్వే నిర్ణయించుకోవాలి. సో తక్కువ అంచనా వేసుకోకుండా నీ జీవితాన్ని సన్మార్గంలో పోవడమే జీవిత పరమార్థం అని చెప్పి స్వామి చెప్పి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఈ కథ వింటారు చాలామంది, కానీ చాలా బాగుంది నిజంగా. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.